మంగళగిరిలో ఆదివారం వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రధాన కూడళ్లలో ప్రతిష్ఠించిన భారీ వినాయక ప్రతిమలను ఈరోజు సాయంత్రం నిమజ్జనం చేసేందుకు గాను శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం ఆధ్వర్యంలోని పలు మండపాల వద్ద ప్రతిష్ఠించిన విగ్రహాలను అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జయ జయ గణేశ. వినాయక చవితి 18వ తారీఖు పురస్కరించుకొని ఈరోజు 24వ తారీఖు మరి గొప్ప సామూహిక నియోజన కార్యక్రమం మంగళగిరి టౌన్లో జరుగుతుంది. మరి వివిధ సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహాలన్నీ కూడా ఈ రోజున 5 గంటల నుంచి వివిధ సెంటర్లో పూజలు నిర్వహించుకొని అనంతరం ఆ ఏరియాలో మేళతాళాలతో బాజా భజంతరిలతో విచిత్ర వేషధారణలతో త్రిమారులతో డీజేలతో ఆ ఘననాథుణ్ణి ఘనంగా పూజలు చేసుకొని ఊరేగింపు స్టార్ట్ అయి మంగళగిరి వివిధ సెంటర్ల నుంచి సీతారాం కోవిల్ దాకా వచ్చి సీతారాం కోవిల్ నుంచి టంకూరు మెయిన్ రోడ్డు, టంకూరు రోడ్డు, తెనాలి రోడ్డు, అలాగే నిమజ్జనం రేవంద్రపాడులో నిమజ్జనం జరుగును. మరి వివిధ సెంటర్లో పెట్టిన బొమ్మలు పెట్టిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించి ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని బొమ్మలు పెట్టిన వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అక్కడ కూడా ఎక్కడ రేవంద్రపాడు దగ్గర కూడా మరి మేము క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి శ్రీ బాలగణపతి సేవా సంఘం వారు చూసుకుంటున్నారు. అదేవిధంగా ఇంద్రానగర్ సెంటర్లో కూడా వేచేసి ఉన్న పోదండ రామాలయంలో ఉన్న వినాయక చవితిని పందిరి వద్ద మరి ఇక్కడ కూడా భారీ స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని సెంటర్లో కూడా మరి వివిధ సెంటర్లు అందరూ కూడా ఈ నిమజ్జనాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.